हाय अंडी नमस्ते अंडी वेलकम टू बिंदु गार्डनिंग इक चूसर कदा आकल हॉल्स अदे विधा आकल चीड़ पुर चुका कदा ओके इधी मन की इलांटे मन मुझे ऐडेंटिफाई चुस्काली अंत यह मोकल एक्ड़ो गुंगली पुर ఉందని మనం ఐడెంటిఫై చేసుకోవాలి నేను ఆల్్రెడీ వెతికానండి దొరకలేదు ఇప్పుడు నాకు దొరికిందన్నమాట ఇది చిన్నది అది ఏమైందంటే చూశారు కదా అది గుడ్లు పెట్టేసి ఈ విధంగా చిన్న చిన్న పిల్లల్ని ఆ గుడ్లు పగిలి ఈ విధంగా తయారైతాయి మనం ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని ముందుగానే ఐడెంటిఫై చేసి మనం దాన్ని మొక్క నుండి తీసివేసి మనకి ఆ మొక్కకు సంబంధించిన దూరంగా ఉంచేయాలన్నమాట లేదంటే ఏమవుతుందంటే మొత్తం అంతా మన గార్డెన్ అంతా స్ప్రెడ్ అయిపోతది కావన మనం చాలా నష్టపోతాం ఓకే ఈ విధంగా కట్ చేసిన తర్వాత మనం వాటిని దూరంగా ఉంచేసాలి నేను చాలా వరకు చెక్ చేశానండి అన్ని మొత్తం అన్ని లీవ్స్ అన్ని కట్ చేశాను కానీ దొరకలేదు కానీ తర్వాత ఒక అక్కడ వెళ్ళి నేను ఇది గోవర్ధనం సారీ అండి నందివర్ధనము ఆ మొక్కలో వెదికానన్నమాట ఇక్కడ ఏమి మొక్కలన్నీ కట్టాయి ఏమిందికి ఇలా అయినాయి చెక్ చేస్తే అక్కడ అది దాని పని కానిస్తూ ఉంది చూసారు కదా అది ఎలా తింటుందో ఒక 5 నిమిషాల్లో మొత్తం అంతా ఆకంతా తొలిచేస్తుందండి అది తింటుందన్నమాట మనం కొద్దిగా కేర్గా చూసుకోకపోతే మొత్తం మొక్కకు సంబంధించిన ఆకులన్నీ అవి తినేస్తాయి ఇదేనండి అది గొంగళి పురుగు ఇదేమిటంటే గొంగళపూరు అనే పురుగు అనేది మనకి అది పరిపక్వం చెంది మనకి బటర్ఫ్లైగా మారుతుంది అన్నమాట కావున వీటిని మనం చంపేద్దండి చంపకోకుండా మనం అక్కడికి అవి ఆ పురుగును మొక్క నుండి తీసేసి వేరే మొక్కల్లో దూరంగా వేయడం వలన మనం ఎందుకంటే మనం సీతాకోకచిలుక శిలకల ద్వారా మనకి గార్డెన్లే కానీ ఎక్కడైనా సరేనండి అది మనకి పాలినేషన్ జరుగుతుంది కదా కావున మనం వాటిని చంపేయకూడదు అంటే మనం ముందుగా జాగ్రత్తగా చూసుకుంటే వీటి నుండి మనం మొక్కల్ని రక్షించుకోవచ్చు అదే మన గార్డెన్ కూడా సేఫ్టీగా ఉంటుందన్నమాట మనం ముందుగానే ఐడెంటిఫై చేసుకోవాలి ఇలా మొక్కలన్నీ ఆకులు మొక్క సంబంధించిన ఆకులు కట్టే ఉన్నాయంటే ఓహో ఎక్కడ గొంగళి పురుగు ఉందని మనం ఐడెంటిఫై చేసుకున్న తర్వాత మొక్క వెతికితే చాలండి అది దొరుకుతుంది మనం దాన్ని తీసి మన గార్డెన్ నుండి దానికి చంపకోకుండా పక్కన వేరే మొక్కలు మనం పిచ్చి మొక్కలు ఉంటాయి కదా అక్కడ వేసేస్తే అది తర్వాత అది బతికి మళ్ళా పరిపక్వం చెంది అది మనకి బటర్ఫ్లైగా దానికి రెక్కలు వచ్చిన తర్వాత అది లేచిపోవడం జరుగుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అది చంపేయకండి ఇలా మన మొక్కకి సపోజ్కి అటాక్ అయి ఉంటే మనం అప్పుడు ఆకులు మాత్రమే లీవ్స్ మాత్రం తీసేసి కనిపిస్తాయండి చిన్న చిన్న పురుగులు ఉంటాయి వాటిని ఐడెంటిఫై చేసుకోవచ్చు మనం దాన్ని తీసేసి మనం గార్డెన్లో దూరంగా వేసేయండి వీటి మాత్రం చంపవాకండి దీనివల్ల మనకు చాలా వరకు ఉపయోగాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను దీన్ని తీసేసి మొక్కకు సంబంధించిన దూరంగా ఉంచేస్తా దూరంగా వేరే మొక్కలతో పడేస్తాను ఈ విధంగా చూశారు కదా ఎలా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటానండి నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి బాయ్ అండి హ్యాపీ గార్డెనింగ్ అండి